ईडी కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ ర్యాలీ భారీ జనంతో తల్లి వచ్చిన కాంగ్రెస్ నాయకులు బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం ముందు రోడ్డుపైన బైటాయించిన కార్యకర్తలు నాయకులు ఇక అసంబద్ధంగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నెల రోజుల్లో ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారని పేదలపై భారంగా ఉన్న ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక పెట్రోల్ బంక్ వద్ద రాస్తారోకో చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తాళూరి కృష్ణ, ఆరెటి కిరణ్, మాన్య మోహన్ రావు, నాగరాజు, మహమ్మద్ శ్రీను, రవి, జయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు కాకుండా ఆ సమస్యలు కూడా ప్రధాన కారణమైన మనం పల్లెటూరు నుంచి ఇక్కడికి వస్తాం, ఇక్కడి నుంచి పల్లెటూరుకు పోతాం. కాబట్టి దీంతో పాటు ఆర్టీసీ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచడం వల్ల రావటం పోవడానికే ఒకప్పుడు 20 రూపాయలు ఖర్చు అయ్యేది, ఇప్పుడు 40-50 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితికి వచ్చినాం. కాబట్టి దీన్ని నిరసిస్తూ మన బిల్డింగ్ అద్దం మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షను పాటించడం జరుగుతుంది. దీంతో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎస్ఎన్ నదీ గారు వచ్చారు పరిచయంగా, అదే విధంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఆర్సీన్ గారు వచ్చారు పరిచయంగా వస్తుందిగా కోరుతున్నాం. అదే విధంగా ఆలేటి కిరణ్ గారిని పరిచయంగా వస్తుందిగా కోరుతున్నాం. అన్న మోహన్ రావు గారిని పరిచయంగా వస్తుందిగా కోరుతున్నాం. మహమూద్ గారిని పరిచయంగా వస్తుందిగా కోరుతున్నాం. నాగరాజు గారిని పరిచయంగా వస్తుందిగా కోరుతున్నాం. ఈ ఎస్ఎన్ నదీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన పెట్రోల్ డీజిల్ మీద రేట్